చిన్నప్పటి నుంచి తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని, మనుషుల్ని, వారి జీవన విధానాల్ని, ఆర్థిక పరిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. అతనే అక్కడ చదువు అయిపోయినాక హైదరాబాద్ బాట వచ్చింది. ఇక్కడికి వచ్చినాక అనిపించింది, అరే ఆడున్న సమస్యలే ఈడగూడున్నాయి, అరే ఆడున్న సమస్యలే ఈడగూడున్నాయి, ఎక్కడ చూసిన సమస్యలు క్వశ్చన్ మార్క్. ప్రతి మనిషి ఒక క్వశ్చన్ మార్క్ లాగా నా సమస్యలు క్వశ్చన్ మార్క్. ప్రతి మనిషి ఒక క్వశ్చన్ మార్క్ లాగా అనిపించింది. అట్లనే మనందరికి తెలుసు, ప్రతి క్వశ్చన్ మార్క్కి ఒక సమాధానం కూడా ఉంటుంది. దానికి అతను ఎంచుకున్న మార్గం ప్రజాసేవ. దానికి ఏంది మార్గం? రాజకీయాల్లోకి రావడం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం. సో మొట్టమొదటిసారి '85లో ఎమ్మెల్యే అయిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్న రకరకాల పరిస్థితుల్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి పార్టీ పెట్టి కొన్ని వేల మందిని తన వెనుక నడిపించి 2014 జూన్ 2 మన తెలంగాణ రాష్ట్రాన్ని మనకి ఇచ్చింది. ఈరోజు ఆయన 66వ జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. సో అందరు చప్పటి కొట్టండి ఒకసారి, జై తెలంగాణ, జై తెలంగాణ. సో ఆయనకు హ్యాపీ బర్త్డే చెప్తూ వీ లవ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్. కొంత మీరు దిగిపోండి, ఇక్కడ ఫ్రీ పెట్టండి, కొంత జరగండి అమ్మా. అందరూ వచ్చిన వాళ్ళు దయచేసి ఫోన్ చేసుకోవాలి, ఇంకా వస్తుంటారు కాబట్టి మీరు ఫోన్ చేసుకుంటే బెటర్. పైన జరగమండి ప్లీజ్. ఇప్పుడు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు, మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ గారు, పూజ్యులు పెద్దలు కేశవరావు గారు, ఈనాడు మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కేక్ వారు కట్ చేస్తారు. వారితో పాటు గౌరవనీయులు తెలంగాణ శాసనసభ స్పీకర్ గారు అయినటువంటి పెద్దలు అన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ అన్న సుఖేందరెడ్డి అన్న గారు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గౌరవనీయులు వినోద్ కుమార్ అన్న గారు, చీఫ్ విప్ బోడపూడి వెంకటేశ్వర్ అన్న గారు, రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు లక్ష్మీనారాయణ గారు. గౌరవనీయులు వేదిక మీద మాత్రం ఓన్లీ మహిళా కార్పొరేటర్లు ఉండండి, మిగిలిన వాళ్ళు కేక్ కట్ చేసేటప్పుడు కొంత డిస్టర్బ్ చేయదు ఎవరు కూడా. వారు కట్ చేస్తారు, వారు కేక్ కట్ చేసిన తర్వాత వారు బయలుదేరిన తర్వాత అందరూ దయచేసి ఆ కేకును అందరం తిందాం. కాబట్టి దయచేసి మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడనే. మహిళా కార్పొరేటర్లు వచ్చినట్ట కదా అందరు, విజయలక్ష్మి గారు కనిపించలేదు, రాజమణి గారు అమ్మ మీరు కూడా పండి అక్కడ ఫ్రీ చేయమన్నా కదా, ఇక్కడ మీరు జరగమన్నా కదా అన్న ప్లీజ్. గన్మెన్స్ కూడా ఇక్కడనే ఉండండి అమ్మా.
అందరి కిందనే ఉండాలి మిగిలిన వాళ్ళు. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళు మన కళాకారులు ఎక్కడ మ్యూజిక్ 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 కానివ్వండి. Thank you.
నమస్తే అండి. ముఖ్యమంత్రుల నెల జీతాలు ఎంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నెల జీతాలను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. అలాగే అవన్నీ తెలుసుకున్న తర్వాత ఏ ముఖ్యమంత్రికి ఎక్కువ జీతం వస్తోందో, ఏ ముఖ్యమంత్రికి తక్కువ జీతం వస్తోందో ఆ విషయం కూడా మీకు ఈ వీడియోలో అర్థమైపోతుంది. ఇక దానికంటే ముందండి, ఒక్క విషయం నేను మీకు క్లారిఫై చేయదలుచుకున్నాను. అన్ని రాష్ట్రాల ముఖ్య